అందరికీ నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు, ప్రణామాలు. ఈరోజు సజ్జన సాంగత్య మహిమ గురించి మనం తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను. నిన్న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ జూమ్లో నేను ఉన్నాను. ఆ జూమ్లో ఒక గ్రేట్ మాస్టర్ యొక్క అద్భుతమైన అనుభవాలు, ఆవిడ ఎన్లైటన్మెంట్ నేను విన్నాను. పామూరు వాణి మేడం, ఆవిడ తన ఆధ్యాత్మిక జీవితం గురించి ఎంత చక్కగా చెప్పిందో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, అంత బాగా చెప్పింది ఆవిడే. ఆవిడికి నా యొక్క నమస్కారాలు. నిన్న రాత్రి నేను ఆ జూమ్లో వెళ్ళి ఉండకపోతే నేను ఆవిడని మిస్ చేసుండేవాడిని. ఆ అద్భుతమైన జ్ఞాన సంపదను నేను మిస్ చేసుండేవాడిని. ఆ అద్భుతమైన అనాలిసిస్ని నేను మిస్ చేసుండేవాడిని. అది యూట్యూబ్లో ఉంది, అందరూ దాన్ని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పామూరు వాణి మేడం. పామూరు అంటే అది ఒంగోలు జిల్లాలో ఉంది. ఆవిడ మన సీనియర్ మాస్టర్ ఆవిడే. ఆవిడ అనుభవాలని చెప్పింది, ఎంతో చక్కగా చెప్పింది. అందులోంచి కొన్ని విశేషాలు నేను చెప్తాను, కానీ అందరూ దాన్ని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఆమూలాగ్రంగా. ఆవిడ అనుకుంటూ ఉండేదంట, నేను ఆడపిల్లని అయిపోయాను కనుక పత్రిజీతో తిరగ లేకుండా ఉన్నాను, ఆయన దగ్గర నుంచి ప్రత్యేకంగా నేర్చుకోలేకుండా ఉన్నాను. అదే మగపిల్లావిడగా ఉంటే నేను ఆయనతో పాటు ఎక్కడంటే అక్కడ పోయి అన్ని నేర్చుకునేవాడిని దాన్ని కదా అని చెప్పేసి అనుకున్నావిడ. అలా ఆవిడ అనుకుంటుండగా ఆవిడ అప్పుడప్పుడు శరీరం నుంచి బయటకు వస్తుండేది. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ శరీరంలోకి లోపలికి వెళ్ళడానికి ఆవిడకి కష్టంగా ఉండేది. అది బయటే ఉండిపోతుందేమో హాస్టల్ బాడీ అనుకుంటూ ఉండేదన్నమాట. ఎందుకు మళ్ళీ లోపలికి రావటం లేదు అని అనుకుంటే మాట్లాడిందట హాస్టల్ బాడీతో. మాట్లాడితే, నువ్వు నీ శరీరం మీద నీకు ఇష్టం లేదు కదా, నేను మగ్గగా పట్టుంటే బాగుండేదని అనుకుంటున్నావు కదా, అందుకే నేను నీ శరీరంలోకి మళ్ళీ రాలేకపోతున్నాను అని చెప్పిందన్నమాట. ఎంత చక్కగా ఉందో చూడండి. నీ శరీరాన్ని నువ్వు నమ్ముకో, ఉన్న శరీరాన్ని ఆడవు మగో, నువ్వు ఎందుకునే వచ్చావు, నీ శరీరాన్ని నువ్వు విశ్వసించు, నీ శరీరాన్ని ప్రేమించు, అప్పుడే కదా నేను రూపాయలకి వస్తానని చెప్పిందన్నమాట ఆశ్రాల వాడి. చూసారా ఎంత గొప్ప సందేశం ఉందో ఆవిడ అనుభవంలో, ఆవిడ మాటల్లోనే మీరు అందరూ వినాలి. ఇంకోసారి ఏమైందంట, ఆవిడ తల్లిగారో ఇంకెవరో మష్రూమ్ తీసుకొచ్చి ఆవిడకి ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చినట్టు ఇంట్లో, నువ్వు తినాలి అని చెప్పేసి. ఈవిడ నేను తింటానని చెప్పిందంట. ఇంతలో ఇంకో ఆవిడకు మెసేజ్ వచ్చింది ఫ్రెండ్ దగ్గర నుంచి, నువ్వు వెంటనే నా దగ్గర రా అని చెప్పేసి. అదేమిటి, ఎందుకు వెంటనే వెళ్ళాలి అంటే, నువ్వు వచ్చేసి నీ పని చెప్తా అందంట. ఆవిడ మష్రూమ్ ఆమె పక్కన పెట్టేసి తినకుండా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిందట, దూరంగా వెళ్ళి ఆటోలో వెళ్ళిందట. అక్కడ ఆవిడ ఇంటికి వెళ్ళంగానే మన యూట్యూబ్ మన పిఎంసీ ఛానల్ పెట్టిందట. పెడితే అందులో డాక్టర్ న్యూటన్ మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే మధ్యలో ఏదో తిండి గురించి విషయం వచ్చి నేను మధ్యలో దొరి మష్రూమ్ తినకూడదని చెప్పానట. ఆవిడ ఇంట్లో మష్రూమ్ కింద తినకుండా వదిలిపెట్టి రావడం ఏంటి, ఎవరో వచ్చి మా ఇంటికి రండి అని చెప్పడం ఏంటి, అంతలో సరిగ్గా పిఎంసీలో ఇదే విషయం ఉండడం ఏమిటి. ఆవిడ ఇంటికి వచ్చి మళ్ళీ మష్రూమ్ తినకుండా హాయిగా ఉందన్నమాట. అంటే ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఆవిడ చెప్పిన దాంట్లో. ఎంత బాగా చెప్పిందో, ప్రతి పిరమిడ్ మాస్టర్ తప్పకుండా వినవలసిన చూడవలసిన వీడియో అది. అందరి యొక్క అనుభవాలు వింటుంటే మనకి ఎన్నో సత్యాలు తెలుస్తుంటాయి. ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు వినాలి మనం.
దాని పేరే సజ్జన సాంగత్యం. నిన్న పొద్దున్న నేను కలకట్టా వాళ్ళతో, మరి నిన్న సాయంత్రం ఛత్తీస్గఢ్ రాయపూర్ వాళ్ళతో, మళ్ళీ పూణే వాళ్ళతో, మళ్ళీ రాత్రి తెలంగాణ మాస్టర్స్తో, ఆంధ్ర మాస్టర్స్తో సజ్జన సంగతిని చేయడం జరిగింది. అంటే అందరి అనుభవాలు నేను వింటాను. గత 30-40 సంవత్సరాలుగా నేను అందరి దగ్గర అనుభవాలు వింటూనే ఉన్నాను. ఒక్కొక్కళ్ళ జీవితం తెలుస్తూ ఉంటుంది మనకి. ఈ సజ్జన సంగతి మహిమ గురించి ఈ పామూరు మేడం ఎంత బాగా చెప్పిందో, వాళ్ళు ధ్యానంలో రాకముందు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ధ్యానంలో వచ్చినప్పుడు అవి ఎలా మారుతూ ఉన్నాయి, ధ్యానంలో బాగా సమగ్రంగా పైకి వచ్చిన తర్వాత పూర్తిగా ఎలా మార్పు వచ్చింది జీవితంలో, అన్ని చక్కగా చెప్పింది ఆవిడ. ఇవన్నీ మనకి తెలుస్తాయని చెప్పింది. కరెక్టే కదా? ఇంట్లో కూర్చుని మన ధర్మం, మన కర్తవ్యం మనం సరిగా చేస్తుంటే మన ప్రపంచానంతా జయించినట్టే అని చెప్పింది ఆవిడ. అదే మన లోక కళ్యాణ కార్యక్రమం అని చెప్పింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఆవిడ యొక్క లెక్చర్ అందరూ వినండి, అందరూ చూడండి. అత్యంత అద్భుతమైన విషయం ఆవిడ నిన్న అన్ని చెప్పారు. పామూరు మేడం, వాణి మేడం ఆవిడ పేరు. ఈరోజు ఈ విషయం అందరికీ చెప్పాలని ఇక్కడ కూర్చున్నాను నేను. ఎన్నో విషయాలు ఆవిడ ఉటంకించింది. లోక కళ్యాణం అంటే ఏమిటి చక్కగా క్లియర్గా చెప్పింది ఆవిడ. లోక కళ్యాణం అంటే ఎక్కడో ఉన్న లోకాన్ని ఉద్ధరించడం కాదు, మన చుట్టూ ఉన్న లోకంలో మన బాధ్యతని నిర్వర్తించడమే సరిగ్గా అని చెప్పింది. మనం ఎక్కడ ఎలా ఉన్నామో అక్కడ ఆ విధంగా మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అదే లోక కళ్యాణ కార్యక్రమం అని చెప్పింది. నిజం, 100% నిజం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నిన్న రాత్రి జరిగిన సంఘటన, మరి పామూరు మేడం, వాణి మేడం చెప్పిన విశేషాలు నేను అందరూ చూడవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అందులో ఎంత విశేషాలు ఉండాలి? ఆదిశంకరాచార్య వారు చెప్పారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాణవ తరణే నౌక. మూడు లోకాల్లో కూడాను సజ్జన సంగతి ఒక్కటే మన భవసాగరంచే తరింపజేసే నౌక అని చెప్పాడు. ప్రతిరోజు మనం సజ్జన సంగతిని చేయవలసిందే. ఈ లాక్డౌన్ పీరియడ్లో కరోనా యొక్క కరుణ మూలంగా మనం ఇతోధికంగా సజ్జన సంగతిని చేస్తున్నాం ఇంట్లోనే కూర్చుని. నిన్న పొద్దున్న నేను ఇంట్లో కూర్చుని కలకట్టాకి వెళ్ళాను. నిన్న మధ్యాహ్నం మరి రాయపూర్ వెళ్ళాను, నిన్న మధ్యాహ్నం పూణేకి వెళ్ళాను, నిన్న రాత్రి తెలంగాణకి ఇంట్లో కూర్చుని సజ్జన సంగతిని చేశాను. సత్యం తెలుసుకునే జనులే సజ్జనులు. ధ్యానం చేసి సత్యం తెలుసుకున్న వాళ్ళే సజ్జనులు. ధ్యానం చేసి సత్య పిపాసి అయి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళే సజ్జనులు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భావాన్నవ తరణే నౌక. ఎంతో 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 సజ్జన సంగతి చేస్తూనే ఉండాలి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క 18 ఆదర్శ సూత్రాల్లో 3వ సూత్రమే సజ్జన సాంగత్యము. మొట్టమొదటి సూత్రం ఆనాపానసతి ధ్యాన సాధన అయినప్పుడు, 2వ సూత్రం స్వాధ్యాయం అయినప్పుడు, 3వ సూత్రమే సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యం వల్లే మనకి అన్నీ సమకూరుతున్నాయి, మనకు తెలియని విషయాలన్నీ తెలుస్తున్నాయి, తెలిసిన విషయాలు మరింత బలోపేతమవుతున్నాయి. సజ్జన సంగత్యం లేకుండా మనకి తెలియని విషయాలు ఎప్పుడు తెలియకుండానే ఉంటాయి, మనకి తెలిసిన విషయాలు కూడాను బలోపేతం కాకుండానే ఉంటాయి, అనుమానాస్పదంగా ఉంటాయి. మనకి తెలిసిన విషయాలు కానీ అనుమానాస్పదంగా ఉంటాయి సజ్జన సంగత్యం లేక. కానీ ఇతోధికంగా సజ్జన సంగత్యం చేస్తుంటే మనకి తెలిసిన సంగతులు కూడాను, అనుమానాలు ఉన్న సంగతులు కూడాను అనుమానాలు రహితమే, అవి
బలోపేతమై మన జీవితాన్ని చక్కగా చక్కబెడతాయి మనం తెలుసుకున్న సత్యాలు లేకపోతే ఆ తెలుసుకున్న సత్యాల మీదే మనకి అనుమానాలు వస్తాయి నాకు తెలిసిన కరెక్టా కాదు అవునో కాదు అని చెప్పేసి కానీ ఇతోదికంగా సజ్జన సంగతిని చేసినప్పుడు మనకు తెలిసినవన్నీ ఇంకా బాగా చక్కగా ప్రస్ఫుటమవుతాయి తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి ఇంతకన్నా ఏం కావాలి కనుకనే ఆది శంకరాచార్య వారు చెప్పారు త్రిజగతి సజ్జన సంగతి రేఖ ఏక అంటే అదొక్కటే భవతి భవార్ణవ తరణే నౌక ఈ భవసాగరం దుఃఖసాగరం నుంచి తరింపజేసిన నౌక ఏదయ్య అంటే సజ్జన సాంగత్యము ప్రథమ పీఠము ప్రథమ తాంబూలము ధ్యానానికైతే ద్వితీయ తాంబూలము స్వాధ్యాయానికైతే తృతీయ తాంబూలము సజ్జన సాంగత్యము పిరుణ్ మాస్టర్లందరూ ఎంత గొప్ప సజ్జనులు వాళ్ళ నోట్ల నుంచి ఎంత చక్కగా సత్యాలు బయటకు వస్తాయో నిన్న రాత్రి మరొకసారి మనకి పామూరు మేడం వాణి మేడం ద్వారా నాకు తెలిసింది 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు తెలుసుకుంటూనే ఉన్నాను నేను తెలుసుకోవడానికి అంతమే లేదు ఎందుకంటే నేను చేసే సజ్జన సంగత్యానికి అంతమే లేదు అందరి అనుభవాలు వినడమే నా యొక్క విశేషమైన ప్రత్యేకత ఆ అనుభవాలు వినడం ద్వారా ఎన్నెన్ని విషయాలు తెలుస్తుంటాయో ఎంతమంది విషయాలు ఎంతమంది ఎన్నెన్ని విషయాలు తెలుసుకుంటున్నారో మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో మనకు తెలుస్తుంది లేకపోతే ఇవన్నీ తెలియకపోతే మనం కూపస్థ మండోకంలా ఉంటాం పక్క వాళ్ళు ఏం చెప్పారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు మహాత్ములు ఏం పుస్తకాలు రాశారో తెలియదు మన లోపల ఏముందో తెలియదు మనకి ఈ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగత్యం లేక మనం అంత కూపస్థ మండోకంలా ఉంటాం బావిలోని కప్పల్లాగా ఏదో నాకు తెలిసిందే సర్వము అనుకుంటుంటారు కానీ ధ్యాన స్వాధ్యాయ సజ్జన సంగత్యాదుల ద్వారా కూపస్థ మండుకాలన్నీ సముద్రపు తిమింగలాలు అవుతాయి ఈ ధ్యానం గురించి ఎలా తెలుస్తుంది మనకి ఎప్పుడు తెలుస్తుంది స్వాధ్యాయం గురించి ఎప్పుడు తెలుస్తుంది సజ్జన సంగతిని చేస్తేనే తెలుస్తుంది నాకు ధ్యానం గురించి ఎలా తెలిసింది శ్రీ రామచంద్రారెడ్డి గారి ద్వారా వారితో నా స్నేహితులు వారి ద్వారా నాకు తెలిసింది నేను చేసిన సజ్జన సంగతిని ద్వారా నాకు తెలిసింది ధ్యానం అంటే ఏమిటో అనాపానసత అంటే ఏమిటో అలాగే ఆయన దగ్గరే ఆ రామచంద్రారెడ్డి గారి దగ్గరే నేను ఫస్ట్ ఒక ఓషో పుస్తకం చూశాను ఒక లోప్సాంగ్ రంపా పుస్తకం చూశాను ఫస్ట్ టైం అంతకుముందు నాకు ఓషో పుస్తకాలు తెలియదు లోప్సాంగ్ రంపా పుస్తకాలు తెలియదు ఆ రామచంద్రారెడ్డి గారి ఇంట్లో ఒక ఓషో పుస్తకం ఉండింది ఒక లోప్సాంగ్ రంపా పుస్తకం ఉండింది అవి తీసుకుని చదివితే అక్కడ నా స్వాధ్యాయం నిజమైన స్వాధ్యాయం మొదలైంది అంతకుముందే డాక్టర్ పినాకపాండ గారి ఇంట్లో ఆయన బుక్ షెల్ఫ్లో మైండ్ అనే పుస్తకం తీసుకున్నాను స్వామి శివానందది అందులో లోప్సాంగ్ రంపా గారి గురించి రాసిందన్నమాట అది ఫస్ట్ టైం నేను విన్నాను లోప్సాంగ్ రంపా టిబెటన్ మహాయోగి అని చెప్పేసి ఆ పుస్తకం ద మైండ్ అనే పుస్తకం శివానంద అది చదివిన 2 నెలలకే నాకు ఈ లోప్సాంగ్ రంపా యూ ఫర్ ఎవర్ పుస్తకం దొరికింది అంటే స్వాధ్యాయం అది పెట్టింది దొరికింది నాకు నాకు ఈ స్వాధ్యాయం ఎక్కడ దొరికింది సజ్జన సంగతిని ద్వారా దొరికింది ఒకవేళ నేను రామచంద్రారెడ్డి గారితో నేను ఫ్రెండ్షిప్ చేసుకుని ఉండవుంటే ఆ సజ్జన సంగతిని చేయకుండా ఉంటే నాకు ఆ పుస్తకాలు దొరుకుండేవి కావు ఇంకా బావిలో కపలానే ఉండేవాడిని నేను సజ్జన సంగత్యం అనేది మనకి స్వాధ్యాయానికి ధ్యానానికి దారి చూపిస్తుంది ఆ సజ్జన సంగత్యం అంటే ఏమిటి మనకి ధ్యానం అంటే తెలియదు స్వాధ్యాయం అంటే తెలియదు సజ్జన సంగత్యం అంటే కూడా తెలియదు మనకి ఏమీ తెలియదు మనకి బావిలోని కప్పల్లా ఉంటాం ఆ చీకట్లోనే ఉంటాం నా బావి నా ప్రపంచం అనుకుంటాం బావి బయట ఇంకేమీ లేదు అనుకుంటాం ఒక కూపస్థం కూపం అంటే బావి మండుకం అంటే కప్ప ధ్యానం గురించి స్వాధ్యాయం గురించి మనకు తెలుస్తుంది సజ్జన సంగత్యంలోనే సజ్జన సంగత్యంలోనే సజ్జన సంగత్యం యొక్క మహిమ తెలుస్తుంటుంది అందుకే శంకరాచార్య వారు చెప్పారు త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్ అవతరణే నౌక 3 లోకాల్లో కూడాను సజ్జన సంగత్యం ఒకటే భవసాగరం నుంచి దుఃఖసాగరం నుంచి తరింపజేసిన నౌక నాయన అని చెప్పాడు ఆదిశంకరాచార్యులు ఎంత గొప్ప స్టేట్మెంటో ఈ స్టేట్మెంటు మన పిరమిడ్ స్పీచల్ సొసైటీ మూమెంట్కి అత్యంత ముఖ్యమైన స్టేట్మెంట్ నాయన సజ్జన సంగతిని కావంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి రా పిఎస్ఎస్ఎం మాస్టర్తో నువ్వు సంపర్కం చెయ్యి ఉదాహరణకు నిన్న రాత్రి నేను ఆ పామూరు వాణి మేడం ద్వారా నేను విన్నాను సుమారు గంట సేపు ఆవిడ చెప్పింది
ఇంకా చెప్పచ్చా అని చెప్తూనే ఉంది ఆవిడే. నేను చెప్పానమాట, రేపు పొద్దుదాకా చెప్పండి మేడం, నేను వింటూనే ఉంటాను, ఇంత చక్కగా మీరు చెప్తున్నారు. దయచేసి అందరూ ఆ యూట్యూబ్లోకి పోయి ఆవిడ తీసుకుని వినవలసిందిగా నేను వెంటనే కోరుకుంటున్నాను అందరినీ, ఆవిడ పిలవడం మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టర్ యొక్క అనుభవం వినాలి మనం, జీవితమంతా వినాలి. జీవితం ఉన్నదే సత్యం సాంగత్యం కోసం. ఎవరైతే సత్యం సాంగత్యం చేయరో వాళ్ళు అజ్ఞానులతో సాంగత్యం చేస్తున్నారు అన్నమాట, జ్ఞానం లేని వాళ్ళతో సాంగత్యం చేస్తున్నారు అన్నమాట. మనం ఎవరితో ఉంటామో ఆ నెలలో వారు వీరవుతారు. మనం అజ్ఞానంతో సాంగత్యం చేస్తుంటే మనం కూడా మహా అజ్ఞానం అవుతాం. అలా కాకుండా జ్ఞానంతో సాంగత్యం చేస్తే మనం కూడా మహాజ్ఞానులం అవుతాం. నువ్వు ఎలాంటి పుస్తకాలు చూస్తున్నావో, ఎవరితో స్నేహం చేస్తున్నావు చెప్పు నాయన, అప్పుడు నీ గురించి నేను అన్నీ తెలుసుకునేవాడిని అయి ఉంటానని చెప్పాడు అన్నమాట ఒక ఆయన. నువ్వు చదివే పుస్తకాన్ని బట్టి నువ్వు చేసే సాంగత్యం గురించి చెప్పు, అప్పుడు నీ గురించి అన్నీ నేను తెలుసుకునే ఉంటాను. ఎందుకంటే నువ్వు చదివే పుస్తకాలే నువ్వు, నువ్వు మాట్లాడే వాళ్ళ మాట్లాడే ఎలాంటి వాళ్ళతో ఉంటావో అలాంటి వాడివే నువ్వు. మై డియర్ ఫ్రెండ్స్, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన తరణే నౌక, ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి ఆదిశంకరాచార్య వారు. మనం బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకం చదివాం, అందులో ఆవిడే తన ప్యాలెస్లో ఉంటూ అందరి యొక్క కథలు వింటూ ఆవిడే మహాజ్ఞాని అయింది అని తెలుసుకున్నాం మనం. అంతకుముందు ఆవిడే తన గోడే చెప్పుకునేది, నా మొగుడు పోయాడు అడవికి పోయాడు, ధ్యానం అంట ఎక్కడికో పోయాడు, సత్యం తెలుసుకుంటాడంట నన్ను వదిలిపెట్టేసి పోయాడు అని ఏడుస్తూ కూర్చునేది. తన కథే గోడు, తన గోడే అందరికీ చెప్పుకునేది. చివరికి ఆవిడ రియలైజ్ అయ్యి, నా గోడ నేను చెప్పుకోవడం కాదు, అందరి గోడలు నేను విందామని చెప్పేసి ఆవిడ కూర్చుంది. ఆవిడ యశోధర ఎప్పుడైతే అందరి గోడులో వింటాం కూర్చుందో తన గోడను మర్చిపోయింది. నా గోడు కన్నా మిగతా వాళ్ళ గోడులే ఇంకా దుర్భరంగా ఉన్నాయి కదా, అందులో నా గోడ ఎంత అని తెలుసుకున్నాడు. ఈవిడికి మొగుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అంతే, కానీ ఇంకా చాలామందికి మొగుడు చనిపోయారు. మరి ఆవిడకి వాళ్ళకి లేని దుఃఖం ఈవిడికి ఎందుకు? ఈ విధంగా ఎన్నో విషయాలు తెలుసుకుంది ఆవిడే సజ్జన సాంగత్యం చేసి. ఏమిటి సజ్జన సాంగత్యం అంటే, ప్రతి మనిషి ఒక జీవితంలో ఒకనొక సత్యం ఉంటుంది, ఆ ప్రతి మనిషి యొక్క ఒక సత్యాన్ని వాళ్ళ ముఖత వినడమే సజ్జన సాంగత్యము. వాళ్ళ జీవిత సత్యాలు వినడమే మన సత్య సాంగత్యము. ఏమిటి నీ జీవితం, ఎలా ఉంది నీ జీవితం, నీకేం దుఃఖాలు ఉన్నాయి, నీకేం సుఖాలు ఉన్నాయి, నీకేది మంచిగా అనిపించింది, ఏది మంచిగా అనిపించలేదు, నీకు ఏది ఇష్టం, ఏది అయిష్టం, ఎందుకు నీకు అది ఇష్టం, ఎందుకు నీకు అది ఇష్టం లేదు, ఈ విషయాలన్నీ నేను ఎంతో విన్నాను అని చెప్పింది ఆ పాంబూరు వాణి మేడం. అందరి గురించి వినడం మొదలుపెట్టాను నేను ఇంట్లోనే కూర్చుని. అసలు నేను ఇంట్లోనే కూర్చొని బయటకు లేదు, కానీ అందరు నా దగ్గరికి వచ్చి వాళ్ళ విషయాలని చెప్పడం మొదలుపెట్టారు. అంటే నా ఇంటికి వచ్చి వాళ్ళ సజ్జన సంగతి నాకు ఇచ్చారు వాళ్ళు, నేను ఎంతో కృతజ్ఞురాలని, నేను ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా నేను అన్నీ సాధించుకున్నాను అని చెప్పింది. ఇంట్లోంచి బయటకు వెళ్ళనే అక్కర్లేదు లోక కళ్యాణ కార్యక్రమానికి. మన ఇంట్లో ఉంటూ మన సందర్భంలో మన పరిస్థితుల్లో మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వహిస్తే, ఏ బాధ్యతలు మనం స్వీకరించామో ఆ బాధ్యతలు స్వీకరించిన బాధ్యతల యొక్క ధర్మాలు మనం సరిగ్గా నిర్వర్తిస్తుంటే అదే లోక కళ్యాణ కార్యక్రమం. ఎంతో అద్భుతంగా చెప్పింది ఆవిడే. మనం ఎక్కడుంటామో అక్కడే మన ధర్మం ఉంటుంది, మన బాధ్యత ఉంటుంది. మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిస్తుంటే, మన బ్యాలెన్స్లో మనం ఉంటుంటే, మన గుణాలను మనం సక్రమంలో ఉంచుకుంటుంటే అదే లోక కళ్యాణ కార్యక్రమం అని చెప్పింది. అబ్సల్యూట్లీ వండర్ఫుల్. నేను ఎంతోమంది అనుభవాలు విన్నాను, కానీ నిన్న ఆవిడ చెప్పిన తీరు, ఆవిడ విధానము, ఆవిడ విశ్లేషించిన సత్యాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి సిద్ధాంతాలన్నిటికీ అద్దం పడుతున్నాయి ఆవిడ చెప్పిన మాటలు, ఆవిడ అనుభవాలు, ఆవిడ విశ్లేషణలు. ఈ జూమ్ సెషన్స్ ద్వారా ఈ కరోనా టైంలో, కోవిడ్ టైంలో అందరూ కూడా పిల్లలు మాస్టర్ ఇంట్లో కూర్చొని ఎంత అత్యధికమైన అద్భుతమైన సజ్జన సంగతిని చేస్తున్నాడో లెక్కేదేదు.
ఇవాళ పొద్దునే శ్రీ దామోదర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు హైదరాబాద్ నుంచి. మరి వేములవాడలో మన పిరువుడు మాస్టర్ యొక్క తమ్ముడికి కరోనా వచ్చిందట, ఏం చేయాలని అడిగారట. దామోదర్ రెడ్డి చెప్పారంటే ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చో, ధ్యానం చేసుకో, 6-7 గంటలు ధ్యానుల చేత్తో వంటిన వంటలు తిను అని చెప్పారంట. ఆ విధంగా అతను ఇంట్లోనే కూర్చుని ఒకటే రూమ్లో ఉన్నారు వాళ్ళు వేములవాడలో. 6-7 గంటలు ధ్యానం చేసి 4-5 రోజుల్లో కరోనా ఫ్రీ అయిపోయాడు అబ్బాయి. ఇవాళ పొద్దునే విన్నాను నేను. ఇలాంటివి ఎన్ని రోజులు ఎన్ని వింటున్నానో లెక్కే లేదు నేను. ప్రతిరోజు మొత్తం భారతదేశం నుంచి మూల మూలల నుంచి ధ్యానం ద్వారా మన మీద మన విశ్వాసం ద్వారా మనకు వచ్చిన రోగాలను మనం నయం చేసుకుంటున్నాం. వీ కెన్ హీల్ అవర్ ఓన్ లైఫ్స్, వీ కెన్ హీల్ అవర్ ఓన్ బాడీస్, వీ కెన్ హీల్ అవర్ ఓన్ మైండ్స్. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. బాగు చేసుకుంటున్నారు అందరూ ధ్యానం చేసి ప్రభు మాస్టర్లు అందరూ కూడా. ఇలాంటి కథలు వింటుంటే మరి ప్రజలు ఎంత ఉత్సాహం వస్తుంది చెప్పండి. ఈ ఇలాంటి కథలు వినడమే సజ్జన సాంగత్యము. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవతారని నేను ఎన్నిసార్లు చెప్పిన ఈ స్టేట్మెంట్ నాకు ఎంతో ఇష్టమైన స్టేట్మెంట్ ఇది. ఈ సంసారం అనే మహాసాగరంలో సజ్జన సంగతి అన్నది ఒక గొప్ప నావ. నావ లేకుండా ఎవరన్నా సాగరం దాటుతాడేంటి? నావ ఉంటే, చక్కటి నావ ఉంటే సంసార సాగరాన్ని ఎలా దాటకుండా ఉంటాడు వాడు? సాగరాన్ని ఎవరన్నా నావ లేకుండా ఈదగలడా? సంభవమా? కాదు కదా. నావ ఉంటే సంభవం. అలాగే ఈ సంసారం అనే భవసాగరం దుఃఖసాగరం నుంచి మనకి తరింపజేసే నావ ఏదయ్యా అంటే సజ్జన సంగత్యం అని చెప్పాడు. ఎంతో చక్కగా ఉపమానం ఇచ్చాడు మనకి ఆదిశంకరాచార్య వారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్ని అవతారం. నేను ఒక త్రిజగతి అంటే 3 లోకాలు. ఏ 3 లోకాలు? మూలోధార లోకము, స్వాధిష్టాన లోకము, మణిపరుగు లోకము. ఈ కింద 3 చక్రాల లోకాల్లో సజ్జన సంగత్యం కావాలి వాళ్ళకి. సజ్జన సంగతి ఎవరు? సజ్జన ఎవరితో సజ్జన సంగతిస్తారు? ఎవరు సజ్జనులు అంటే విశుద్ధ లోకంలో ఉండేవాళ్ళు, ఆజ్ఞాన లోకంలో ఉండేవాళ్ళు, అనాహత లోకంలో ఉండేవాళ్ళు సజ్జనులు. పై 3 చక్రాలులో ఉండేవాళ్ళు సజ్జనులు, కింద 3 చక్రాలు ఉండేవాళ్ళు ఇంకా సజ్జనులు కానివాళ్ళు. వాళ్ళకి సజ్జన సంగతి అవసరం. సజ్జన సంగతి ఇచ్చేవాడు ఎవరు? అనాహతల్లో ఉండేవారు, విశుద్ధంలో ఉండేవారు, ఆజ్ఞలో ఉండేవారు. అనాహతం అంటే మాట లేకుండా సైలెన్స్గా ఉండేవాళ్ళు. విశుద్ధం అంటే తమ కర్మలన్నింటిని దగ్ధం చేసుకుని ఉన్నవారు. ఆజ్ఞాచక్రం అంటే ధ్యానం చేసి 3వ కన్ను తెరిపించుకున్నవారు. ఇలాంటి వాళ్లే సజ్జనులు. అంటే అనాహతలు, విశుద్ధులు, ఆజ్ఞాచక్రంలో ఉండేవాళ్ళు. ఎవరైతే ఎవరికి సజ్జన సంగత్యం కావాలి అంటే మూలాధారంలో ఉండేవారు, నేను శరీరమే అనుకుంటుండేవాళ్ళు, స్వాధిష్టానం నేను అనేది అధిష్టించి ఉన్న వాళ్ళ పేరే స్వాధిష్టానం. అంటే నేను తప్ప ఇంకొలేవాడు కనబడదు, వాళ్ళకి వాళ్ళే కనబడతారు. ఆ మొగుడికి పెళ్ళాం కనబడదు, ఆ మొగుడే కనబడతాడు. ఆ రాజుకి రాజే కనబడతారు, ప్రజలు కనపడరు. ఆ సర్పంచ్కి సర్పంచే కనబడతారు కానీ ప్రజలు కనపడరు. ఇదంతా స్వాధిష్టాన చక్రం. నేను ఆడ, నేను మగ, నేను ముసలివాడిని, నేను యువకుణ్ణి, ఇలా శరీరపరంగా ఉంటే మూలాధారము, సంఘపరంగా ఉంటే, సంఘాధిపత్య పరంగా ఉంటే మరి స్వాధిష్టానము. మణిపూరకము పండితులు అంటారు, నేను పిహెచ్డీ అంటాడు, నేను ప్రొఫెసర్ అంటాడు, నేను ఎన్నో శాస్త్రాలు చదివాను అంటాడు. వాళ్ళంతా కూడా మణిపూరక చక్రంలో ఉండి అగాధంలో ఉండిపోయేవారు. ఈ ముగ్గురికి కావాలి సజ్జనము సాంగత్యము. అంటే మాటలు లేకుండా కూర్చోబోయ్ అని అనాహతలు చెప్తారు. నువ్వు ఎంతో స్వాధ్యాయం చేసి విశుద్ధం కానైనా సత్యాలన్నీ తెలుసుకొని అయినా అని చెప్తారు విశుద్ధులు. నువ్వు ధ్యానం చేయబోయి 3 కన్ను సంపాదించుకోని చెప్తారు ఆజ్ఞాచక్రంలో ఉండేవాళ్ళు. ఈ విషయాలన్నీ మనకి సజ్జన సంగత్యం ద్వారా తెలుస్తాయి. సజ్జన సంగత్యం ద్వారా సజ్జనులు కాని వారు కూడాను 6 నెలల్లో సజ్జనులు అయిపోతారు. ప్రపంచం నిండా సజ్జనులే ఉండాలి. సజ్జనులు కాని వారికి తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు, అసలు జీవితం ఎందుకో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి
సజ్జనుడికి ఏం తినాలో తెలుసు, ఏం చదవాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలో తెలుసు, జీవితం ఎందుకోసం ఉందో తెలుసు వాళ్ళకి. ఎందుకంటే సజ్జనులు వాళ్ళు, వాళ్ళు ఇతరుల దగ్గర సాంగత్యం చేసి సజ్జన సంగత్యం చేసి వాళ్ళు సజ్జనులు అయ్యారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరుణే నౌక. భజగోవిందలో ఉంది ఈ శ్లోకం, ఆదిశంకరాచార్య వారి శ్లోకం. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమవతీవ విచిత్ర త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరుణే నౌక. పామూరు వాణి మేడం ఇంకో చక్కగా చెప్పింది, మన గుణాలను మనం బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పింది. మనం సంసారంలో ఉంటూనే ఆ సంసారంలోనే మనకి ఎన్నో అవకాశాలు ఉంటాయి మనల్ని మనం సరి చేసుకోవడం కోసం, మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కోసం. మాటలు రాని వాళ్ళు మాటలు నేర్చుకోవడము, మాటలు బాగా ఎక్కువ మాట్లాడేవాళ్ళు తగ్గించుకోవడము చేయాలి, దాన్నే బ్యాలెన్సింగ్ అంటారు. ఆ వాణి మేడం చెప్పింది, అంతకుముందు నేనే ఎక్కువ మాట్లాడేవాడిని, నా గురించి చెప్తూ ఉండేవాడిని దాన్ని, కానీ ఎప్పుడైతే పిఎస్సిఎస్ఎంలో వచ్చానో ధ్యానం చేసి మొదలుపెట్టానో నా మాటలు తగ్గించి నేను వినడం ఎక్కువ నేర్చుకున్నానని చెప్పింది. దాని ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకున్నానో లెక్కే లేదని చెప్పింది ఆవిడే. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మన ఇంట్లో కూర్చొని ఎంత సజ్జన సంగతి చేసినామో మనకి, ఎంత గొప్పవాళ్ళమో మనకి తెలియటం లేదు. బయటికి వెళ్ళక్కర్లేదు, కేవలం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వల్ల మనకి ఇంట్లో హిమాలయాలు అంత సజ్జన సంగత్యం దొరుకుతుంది మనకి. మనకి ఆ పిఎంసీ లేకపోతే ఆ సజ్జన సంగత్యం కోసం మనం ఊరు తిరగవలసిందే, అందరి దగ్గరికి పోవలసిందే. కానీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మనం ఏ ఊరికి వెళ్లకుండా, ఇంట్లోంచి బయటకు పోకుండా, మన ఇంట్లోనే హిమాలయాలు అంత సజ్జన సంగత్యం చేసుకునే అవకాశం దొరికింది మనకి. ఎంత గొప్ప అవకాశమో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అలాగే ఈ జూమ్లు, సుమారు 100 జూమ్లు నడుస్తున్నాయి ప్రతిరోజు భారతదేశంలో. పిరమిడ్ స్పీచ్ సొసైటీ మూమెంట్లు అనేక రకాల సమయాల్లో అందరూ జూమ్ల్లో ప్రవేశించాలి, అందరూ ఏమేమి చెప్తున్నారో మనం అంతా వినాలి. మనం నిజంగానే ఈ 4 నెలల కరోనా టైంలో మనకి పెద్ద అలవాటు అయిపోయింది మనకి, ఏ జూమ్లోకి వెళ్దామా అని చెప్పేసి. ఏ జూమ్లోకి వెళ్ళినా మనకి అత్యద్భుతమైన విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి, మన చెవుల్లోకి పోసుకుంటూనే ఉంటాం. నిజంగా ఎంతో గొప్ప చాప్టర్ ఇది, ఎంతో గొప్ప అధ్యాయం మన పిఎస్ఎస్ఎంలో ఈ 2020 ఇయర్, 2020 సంవత్సరం ప్రత్యేకమైన సంవత్సరం, విశేషమైన సత్యన సంగతి మనం చేసుకుంటున్నాం. అలా ఓకగా ఇంట్లోంచి బయటకు పోకుండా అందరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పిరమిడ్ మాస్టర్లు అందరూ పిరమిడ్ స్పీచ్ సొసైటీ మూమెంట్ అంటే ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానలే. అందరూ ముందుకు వస్తున్నారు, మేము కంట్రిబ్యూట్ చేస్తాము, మేము ధన సహాయం చేస్తాము పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని చెప్పేసి ఈరోజు నేను అలా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇదే మనకి ఇప్పుడు అవసరమైన విషయము. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మరింత సపోర్ట్ ఇవ్వడము, ఎందుకంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి ఇంటిలోకి వెళ్ళాలి, భారతదేశం అంతా వెళ్ళాలి, ప్రపంచం అంతా వెళ్ళాలి, అది మన లక్ష్యము. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందరికీ వెళ్ళిపోతే ఇక ప్రపంచం అంతా బాగుపడిపోయినట్టే లెక్క, ఎందుకంటే ప్రపంచం అంతా సజ్జన సంగత్యం చేస్తుంది, విశేషమైన అద్భుతమైన సజ్జన సంగత్యము అందిస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవతర నేనొక. మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను, ఆ పామూరు వాణి మేడం యొక్క ఆ సందేశము నిన్న రాత్రి ఇచ్చిన సందేశము అందరూ వినాలి.
ఆవిడ చెప్పిన విశేషాలు అందరూ తెలుసుకోవాలి. ఈరోజు మనం సజ్జన సాంగత్య మహిమ గురించి తెలుసుకుంటున్నాము. ధ్యానము మొట్టమొదటి అంశము, స్వాధ్యాయము రెండవ అంశము, సజ్జన సంగతి మూడవ అంశము, మౌనము నాలుగవ అంశం. మౌనం అంటే అనాహత చక్రంలో పోవడం, స్వాధ్యాయం అంటే విశుద్ధ చక్రంలో పోవడం. సజ్జన సంగత్యం ద్వారా మనం విశుద్ధులమవుతాం, అందరి యొక్క అనుభవాలు వినడం ద్వారా. ధ్యానం చేయడం ద్వారా ఆజ్ఞాచక్రంలో ప్రవేశిస్తాం. అందరికీ సజ్జన సంగత్యం ఇవ్వడం ద్వారా మనం సహస్రాల్లో ప్రవేశిస్తాం. సహస్రం అంటే సేవే. అందరికీ ధ్యానం నేర్పించడము, అందరికీ స్వాధ్యాయం గురించి చెప్పడము, అందరికీ సత్యం మన అనుభవాలను చెప్పడం, ఇదే సహస్రం అంటే సేవ. నేను కేవలం శరీరం అనుకుంటే, నేను ఆడ నేను మగ అనుకుంటే మూలాధారంలో ఉన్నట్టు. నేను సర్పంచుని, నేను ముఖ్యాన్ని, నేను రాజుని, నేను ఇంటి పెద్దను ఇలా అనుకుంటే నువ్వు స్వాధిష్టానంలో ఉన్నట్టు లెక్క. నేను పండితుడిని అనుకుంటే నువ్వు మణిపూరకంలో ఉన్నట్టు లెక్క. మౌనంగా ఎక్కువ అభ్యాసం చేస్తుంటే అనాహతంలో ఉన్నట్టు లెక్క. మరి స్వాధ్యాయం చేస్తూ సజ్జన సంగత్యం చేస్తే విశుద్ధుడైనట్లు లెక్క. ధ్యానం చేస్తే ఆజ్ఞాచక్రము, గురుచక్రము, సుదర్శన చక్ర అధిపతులు అయినట్లు లెక్క. ఇవన్నీ విషయాలు ఎలా తెలుసుకుంటున్నాం మనము? సజ్జన సంగత్యం ద్వారా. కనుకనే త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్. ఏక అంటే అది ఒక్కటి మాత్రమే. భవతి భవార్ణవ తరణే నౌక. భవార్ణవ అంటే భవసాగరం, అంటే దుఃఖసాగరం. ఎటు చూసినా దుఃఖమే ఉంది. గౌతమ బుద్ధు చూశాడు, ఎటు చూసినా దుఃఖమే ఉంది. ఎందుకయ్యా దుఃఖం ఉందంటే తృష్ణ వలన. ఆ తృష్ణ ఎందుకుందంటే అవిద్య వలన. అవిద్య ఎలా పోతుందంటే అష్టాంగ మార్గం వలన. సమ్మా దిట్టి, సమ్మా సంకప్పు, సమ్మ వాచ, సమ్మ కర్మణో, సమ్మ జీవో, సమ్మ శ్రద్ధ, సమ్మ సతి, సమ్మ సమాధి. అష్టాంగ మార్గం ద్వారా అవిద్య పోయి విద్య వచ్చినప్పుడు, తృష్ణ పోయి బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ వచ్చినప్పుడు దుఃఖం పోతుంది. తృష్ణ రహితత్వం కావాలి. తృష్ణ అంటే విశేషమైన కోరికలు. సహజమైన కోరికలు ఎప్పుడూ ఉండాలి, కానీ అవి మరీ వెర్రితల్లలు వేయకూడదు. ఆ వెర్రితల్లు వేసేదాన్ని తృష్ణ అంటాం. సహజంగా ఉండే కోరికలు తృష్ణ కావవి. వెర్రితల్లలు వేస్తేనే దాన్ని తృష్ణ అంటారు. అదే దుఃఖానికి మూల కారణం. ఆ వెర్రితల్లలు ఎందుకు వేస్తుంటుంది మనస్సు? అవిద్య మూలాన. ఆ విద్య ఎలా తొలగుతుంది? అష్టాంగ మార్గం వలన. సమ్మాదిట్టి సరైన దృక్పథాలు, సమ్మా సంకల్పం సరైన సంకల్పాలు, సమ్మా వాచ సరైన వాక్కులు, సమ్మా జీవో సరైన జీవనోపాయం, సరైన కర్మలు, సరైన ఏకాగ్రత, సరైన కృషి, సరైన ధ్యానం. ఎప్పుడైతే అష్టాంగ మార్గంలో ఉంటామో, బుద్ధ ప్రపంచిత పిరమిడ్ స్పిరిచువల్ సూర్యమంటే అష్టాంగ మార్గాన్ని ప్రవచిస్తుంది. తద్వారా అవిద్యను దూరం చేసుకుంటుంది, తద్వారా తృష్ణ రహితం అవుతున్నాం, తద్వారా దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విశేషంగా ఈ కరోనా టైమ్స్లో ఈ విశేషంగా సజ్జన సంగత్యం ద్వారా ప్రపంచం అంతా ఎంత మారుతుందో చెప్పనక్కర్లేదు. మనం అద్భుతంగా అందరూ తెలుసుకుంటున్నారు. ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా ఇలానే ఉంటే ప్రపంచం అంతా మారిపోతుంది. కరోనా వల్ల అందరికీ లాభాలే. వాళ్ళు అంతా ఉన్నస్థితి నుంచి ఉన్నస్థితికి వెళ్తున్నారు. ఆలోచన రహిత స్థితి నుంచి ఆలోచన సహిత స్థితికి వస్తున్నారు. వివేకరహిత స్థితి నుంచి వివేక సహిత స్థితిలోకి వస్తున్నారు. ఎందుకంటే సృష్టి ప్రకృతి వాళ్ళని అలా ఆ దారికి తీసుకొస్తుంది. ముఖ్యంగా ఫిరోడ్ మాస్టర్ విశేషంగా జూమ్లలో సజ్జన సంగత్యం చేస్తున్నారు. సజ్జన సంగత్యం ఇస్తున్నారు, సజ్జన సంగత్యం పొందుతున్నారు.
ఒకళ్ళు ఇచ్చేదే ఇస్తేనే కదా మళ్ళీ ఒకళ్ళు పొందేది. పై చక్రాల్లో ఉండేవాళ్ళు ఇచ్చేవాళ్ళు, కింద చక్రాల్లో ఉండేవాళ్ళు పొందేవాళ్ళు. పై చక్రాల్లో మూడు చక్రాలు ఉండేవాళ్ళు సజ్జనులు, కింద చక్రాలు ఉండేవాళ్ళు సజ్జనులు కాబోయేవారు. ఈరోజు విశేషంగా ఈ సజ్జన సంగత్యం గురించి మనం తెలుసుకున్నాము, మహిమ గురించి తెలుసుకున్నాము. ఉన్నదంతా సజ్జన సంగత్య మహిమే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, గాడ్స్, ధ్యానము చేసి ఆజ్ఞాచక్రంలో ప్రవేశించి ఆజ్ఞాచక్రం జయించిన వాళ్లే ఋషులు, ద్రష్టలు, స్వయంగా సత్యాన్ని అనుభవించిన వాళ్ళు, స్వయంగా ఆత్మానుభవాన్ని పొందిన వాళ్ళు, నేను శరీరం కాదు ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్న వాళ్లే ఆజ్ఞాచక్రంలో ప్రవేశించిన వాళ్ళు, ఆ పాజిబిలిటీ ఉందని తెలుసుకున్న వాళ్ళే విశుద్ధ చక్రంలో ఉండేవాళ్ళు. విశుద్ధ చక్రం పోవాలంటే అనాహతంలోకి వెళ్ళాల్సింది. ఫస్ట్ మనం మూర్ఖపు మాటలు మౌనంలో మౌనంగా మారాలి. ఆ మూర్ఖపు మాటలన్నీ మానేసేయడమే మౌనము. మరి అందరి దగ్గర నుంచి జ్ఞానం సంపాదించుకోవడమే విశుద్ధము. మనం స్వయంగా ధ్యానం చేసి మన ఋషులం కావడమే ఆజ్ఞాచక్రం. ఎప్పుడైతే ఆరు చక్రాలు దాటుతామో మనం చక్రాతీతంలోకి వెళ్తాము, సేవలోకి వెళ్తాము. చక్రాతీతం అంటే మళ్ళీ మళ్ళీ పుట్టక్కర్లేదు, సేవ చేస్తే అని నేర్చుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ మళ్ళీ పుట్టక్కర్లేదు నేర్చుకోవడం కోసము. మళ్ళీ మళ్ళీ చక్రంలో ప్రవేశించక్కర్లేదు, వాళ్ళు చక్రాతీతులు అయ్యారు, సహస్రాల్లో చేరారు. వాళ్ళు మళ్ళీ పుట్టారు, అవసరం లేదు, ఎందుకంటే నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళు స్కూల్ పాస్ అయిపోయారు, చక్రాతీతులు అయ్యారు. మొట్టమొదటి మూడు చక్రాల్లో ఏమేమి చేయకూడదు అవన్నీ చేస్తారు, తర్వాత మూడు చక్రాల్లో ఏమేమి చేయాలో అవన్నీ చేస్తారు. ఇప్పుడు కాసేపు మనం ధ్యానం చేసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఇక్కడ ప్రకృతి, ఈ పెరుమిడి వ్యాలీలో బెంగళూరులో. హాయిగా కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస పెడదాం. శ్వాసానుసంధానం. సజ్జన సంగత్యం ద్వారానే మనకి ధ్యాన మహిమ తెలుస్తుంది. ధ్యాన మహిమ తెలిసినప్పుడు ధ్యానం చేస్తాము. సజ్జన సంగత్యం ద్వారానే స్వాధ్యాయం యొక్క మహిమ తెలుస్తుంది. స్వాధ్యాయం యొక్క మహిమ తెలిసినప్పుడు మనం స్వాధ్యాయం చేస్తాం. నేను విశేషంగా సజ్జన సంగత్యం చేశాను కనుకనే నేను ధ్యాన మహిమ, స్వాధ్యాయ మహిమ తెలుసుకోగలిగాను. ఆ రెండు యొక్క మహిమలను సాధించుకున్నాను. ప్రతిరోజు నేను సజ్జన సంగతి చేస్తూనే ఉంటున్నాను. నిన్న, ఇవాళ ప్రతిరోజు సజ్జన సంగత్యమే. ప్రతిరోజు అందరి ప్రేమ మాస్టర్ యొక్క అనుభవాలు వెండమే నా యొక్క పని. దాని ద్వారా నాలో బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంది. అందరి యొక్క అనుభవాలు వెండమే నా యొక్క బాధ్యత, నా యొక్క ధర్మము. నా బాధ్యతని నేను ఎక్కడుంటే అక్కడ నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించడమే నా లోక కళ్యాణ కార్యక్రమం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ బాధ్యతలను సక్రమంగా చేయడమే వాళ్ళ యొక్క లోక కళ్యాణ కార్యక్రమం. బాబా, మరొకసారి పామూరు మావాణి మేడంకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆవిడికి విశేషమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధ్యానం చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్,
ఎవరూ కళ్ళు తెరవరాదు. సజ్జన సాంగత్యం ద్వారా మనకి అనేక అనేక విషయాల పట్ల వారి యొక్క మహిమల పట్ల మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. ధ్యానం యొక్క మహిమ తెలుస్తుంది, స్వాధ్యాయం యొక్క మహిమ తెలుస్తుంది, మౌనం యొక్క మహిమ తెలుస్తుంది, పిరమిడి యొక్క మహిమ తెలుస్తుంది, సజ్జన సాంగత్యం యొక్క మహిమ తెలుస్తుంది మనకి, దానం యొక్క మహిమ తెలుస్తుంది. కలిసి ఉంటే కలిసి సుఖం అన్న దాని యొక్క విషయం మహిమ తెలుస్తుంది. ఎన్నో విషయాలు మహిమలు తెలుస్తుంది, తెలియజేస్తుంది సజ్జన సాంగత్యం. శ్రీజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరణే నౌక. మై డియర్ ఫ్రెండ్స్, సృష్టి యొక్క సకల మహిమల గురించి మనకి సమాచారం ఇచ్చేదే సజ్జన సాంగత్యం. మనమందరం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఇతోధికంగా సజ్జన సంగతి చేస్తాం ప్రతిరోజు. ఇదే మన బాధ్యత. లోక కళ్యాణ కార్యక్రమం సజ్జన సంగతిలో ఉండడమే లోక కళ్యాణ కార్యక్రమం. ఇదే మన బాధ్యత యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్. అందరి అనుభవాలు వినడమే మన ఒక గొప్ప బాధ్యత, గొప్ప లోక కళ్యాణ కార్యక్రమం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంట్లో కూర్చునే ఈ లోక కళ్యాణ కార్యక్రమం, ఇంట్లో కూర్చునే సజ్జన సంగత్యం, బయటకు ఎక్కడికి పోకర్లేదు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి. ఆఖరి ఒక నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. థర్టీ సెకండ్స్. టెన్ సెకండ్స్.
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళు మీరు పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ ఫర్ 5 సెకండ్స్. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు విశేషమైన విశ్వమయ ప్రాణశక్తి మన చేతుల్లోకి వస్తుంది. ఆ చేతులను కళ్ళ మీద పెట్టుకుంటే ఆ శక్తి తిరిగి మన శరీరంలో ప్రవేశిస్తుంది. కనుక ధ్యానం చేసిన తర్వాత రెండు చేతులను కళ్ళ మీద పెట్టుకోవాలి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులను తీసేస్తూ ఇక్కడ రెండు తెరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మై ప్రణామ్స్ టు ఆల్ పిరమిడ్ మాస్టర్స్. PMC మ్యూజిక్ ఛానల్ కదా. ఓకే, పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు, ప్రణామాలు. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఒక కొత్త విభాగం మొదలవుతోంది రేపటి నుంచి, ఆగస్ట్ 15 నుంచి. ఈ విభాగం పేరే PMC మ్యూజిక్. మనందరికీ తెలుసు మన పిరమిడ్ మెడిటేషన్ సంస్థలో, PSSM లో సంగీతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో. ధ్యానం అనేది సంగీతం ద్వారానే. 100లో 99 మందికి సంగీతం ద్వారా ధ్యానం ఎంతో అలవాటు అయిపోయింది మన పిరమిడ్ మాస్టర్లకు. ఎక్కడో 100కి 1లో 2 సంగీతం లేకుండా వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి అభిలేషలు ఇస్తూ ఉంటారు. కానీ 99% 100కి సంగీతంతోనే ధ్యానము మనకు అలవాటు అయిపోయింది. అది ఒక విశేషమైన విషయము మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. రేపటి నుంచి అంటే ఆగస్ట్ 15, 2020 నుంచి ఒక కొత్త విభాగం స్టార్ట్ అవుతుంది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో. దాని పేరే PMC మ్యూజిక్. ఇన్ని సంవత్సరాలుగా మనం ఎంతో సంగీతాన్ని ఇచ్చాము మనం. ఆ సంగీతం అంతా శుద్ధం చేయబడి, సెలెక్ట్ చేయబడి ఈ PMC ఛానల్లో మనం పెడుతున్నాం. మనం ఎవరికి సంగీతం కావాలన్నా మెడిటేషన్ ఛానల్కి ఈ ఛానల్లో వాళ్ళు ప్రవేశిస్తే కావాల్సిన మెటీరియల్ అంతా దొరుకుతుంది, కావాల్సిన సంగీతం దొరుకుతుంది. తద్వారా వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళవచ్చు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మ్యూజిక్ డివిజన్, PMC మ్యూజిక్. మనకి ఎన్నో విభాగాలు ఉన్నాయి. PMC పైమాన్, PMC లైట్ వర్కర్స్ అని, PMC స్వాధ్యాయ యోగా అని చెప్పేసి, PMC సేవాదారులు అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇంకో విభాగం స్టార్ట్ అవుతుంది, PMC మ్యూజిక్. రేపటి స్టార్ట్ అవుతుంది. మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ బాబా.